వారం లోపు కాణిపాకం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డులను ప్రకటిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, వైవి సుబ్బారెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈరోజు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుంచి సాంప్రదాయంగా వస్తున్న పద్ధతిని అనుసరించి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైనటువంటి కళ్యాణం కార్యక్రమం సందర్భంగా ప్రసిద్ధ వినాయక స్వామి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు మామూలుగా సెప్టెంబర్ నెల 10వ తారీఖు సెప్టెంబర్ నెల 10వ తారీఖు నాకు అర్థం చేస్తాను. మీకు అందరికీ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాను. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ 10వ తారీఖున శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గారి కళ్యాణోత్సవ కార్యక్రమం కళ్యాణం జరుగుతుంది. ఆ సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించడం అనే సాంప్రదాయంగా వస్తుంది. దాని ప్రకారమే ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించడం. ఇంకో ప్రధాన అంశం ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకి ఇక్కడున్న ఆలయ యజమానులకి ప్రజలందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ వరసిద్ధ వినాయక స్వామి గారికి బంగారు రథం సమర్పించే కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం. ఈ బంగారు రథం నిర్మాణానికి సుమారుగా 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బంగారం తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది. ఇందులో 2010లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం 2019లో మళ్ళా 5 కోట్ల రూపాయలు మిగతా రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వం అమోదు తీసుకుంది. మా దగ్గర ఉండే బంగారం నిల్వ బంగారం తీసి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రధానికి మొత్తం బంగారం కాపురం పట్టి ఈ బ్రహ్మోత్సవాల్లో వాడుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దురదృష్ట కరోనా వల్ల బ్రహ్మోత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకోలేకపోతున్నాం. అదే పరిస్థితి తిరుమలలో కూడా అక్కడ కూడా ఏకంతగానే బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కరోనా థర్డ్ వేవ్ గురించి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసింది. తిరుమలలో కూడా వచ్చే నెల 7వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా ఈ బంగారు రథాన్ని శ్రీ వరసిద్ధ వినాయక స్వామి గారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీ ఎమ్మెల్యే గారు అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇటు బస్సులో నష్టపోయి ప్రయాణించాలని ప్రజలు ఎంతో ఆనందంతో భక్తితో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటారు. అందువల్ల అక్కడ ఉండే ప్రజాప్రతినిధుల యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుందని మీ శాసనసభ్యుడు బాబు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బహుశా ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయే లోపలే తప్పకుండా రాబోయే 4-5 రోజుల్లో అందరికీ అవకాశం ఇవ్వాలనేదే మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ముఖ్యంగా అందరికీ భక్తి భక్తి సేవ చేసుకునే వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వాలి.